అందరికీ నమస్కారం. ఈ సీజన్లో చల్లగా ఉంది కాబట్టి ముక్కు దిబ్బడ, ఫస్ట్ ముక్కు దిబ్బడి వస్తుంది. కోల్డ్ ఎప్పుడు ముక్కు కార్ రన్నింగ్ నోస్ అంటాం మేము, కారే ముక్కు. దానికి తోడు ఫేస్ అంతా స్వెల్లింగ్, నిద్ర లేచినప్పుడు సడన్గా ఫేస్ అంతా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది, కళ్ళ రెప్పలు కూడా వాపులు కనిపిస్తాయి మనకు. అలాగే మెల్ల గొంతు బొంగురిపోతుంది, గొంతు పూడుకుపోయినట్టు అనిపిస్తుంది. గ్రాడ్యువల్గా కిందికి వెళ్ళిందంటే మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సింప్టమ్స్ గమనించే ఉంటారు మీరు. మీరు కాకపోయినా అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్లో, మీ సర్కిల్లో ఏమైనా చూసుంటారు కదా, ఖచ్చితంగా సైనసైటిస్ అని చెప్పి ఉంటారు మీకు. ఓకే, ఈ సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది మన బాడీలో అంటే, ఫ్లమ్ లెవెల్స్ అంటే కఫం అనేది ఎక్కువ అవుతుంది. వాత పిత్త కఫలో ఆ బ్యాలెన్స్ తప్పి కఫం అనేది ఎక్కువ అవుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల కఫం వస్తుంది బయట నుంచి. ఓకే, వాతావరణం వల్ల కొంత పీల్చుకుంటాము, తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా కూడా కఫం అనేది చేరుతుంది. ఆ కఫము మన బాడీలో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసులు ఉంటుందో అక్కడ చేరుతుంది. మన దురదృష్టం ఏంటంటే అది వచ్చి ఇక్కడ ఎక్కువ ఖాళీ ప్లేసులు ఉంటాయి. ఇక్కడ సైనస్లు అంటాం, మ్యాగ్జిల్లరీ సైనస్లు అంటాం, ఇదేమో ఫ్రాంటల్ సైనస్లు అంటాం, వీటిలో వచ్చి చేరుతుంది. ఖాళీ ప్లేస్ ఇక్కడే ఉంటుంది. ఎక్కడ స్కిన్ లూజ్ ఉందనుకోండి, బోన్ కింద స్కిన్ లూజ్ ఉంటే ఖాళీ ప్లేసే అక్కడ, ఏ బోన్ దగ్గర. మజిల్ దగ్గర మజిల్కి మజిల్ లూజ్ ఉందంటే ఫ్యాట్ చేరుతుంది, అక్కడ లిక్విడ్ ఉండదు. బోన్కి స్కిన్కి మధ్యలో ఉండే దాంట్లో మాత్రమే లిక్విడ్ వస్తుంది. కాబట్టి ఈ ప్లేస్లో వచ్చి చేరుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఫ్రాంటల్ సైనస్లు ఏంటంటే ఇలా ఉంటాయి, అంటే మూతి కిందకు ఉంటుంది, ఈ సంచి పైన ఉంటుంది. అందుకని ఇక్కడ ఫ్లమ్ చేరితే ఆ హోల్ నుంచి కింద పడుతుంది, అంటే ముక్కులోకి వచ్చేస్తుంది, అది రన్నింగ్ నోస్. కానీ ఇక్కడ ఈ మ్యాగ్జిల్లరీ సైనస్ ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయంటే సంచి కింద ఉంటుంది, పైన మూతి ఉంటుంది. సో గ్యాదర్ అవుతుంటాయి, బకెట్లో నీళ్లు డ్రాప్ బై డ్రాప్ ఎలా గ్యాదర్ అవుతుందో అలా గ్యాదర్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లమ్ అంతా వచ్చి దీంట్లో జాయిన్ అవుతుంటే ఆ సైనస్ ఉబ్బుతూ ఉంటుంది. ఆ ఉబ్బేసరికి ఇదంతా ఫేస్ స్వెల్లింగ్ రావడం, అది నిండి ఎప్పుడైనా సరే ప్రెషర్ పడ్డప్పుడు బయటకు రావడం, ఎక్కువ ఫ్లమ్ అక్కడ ఉందనుకోండి అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎందుకు కాదండి, మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉండేటువంటి పొల్యూషన్ ఏదైనా ఉంటే పక్కనే ఉంది కదా, లోపలికి వెళ్తుంది. మనం పీల్చుకున్నప్పుడు కొంచెం ఏదైనా అది అతుక్కుంది అనుకోండి, అది మెల్లగా వెళ్ళి అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అందుకే సైనసైటిస్ చాలా ఈజీ. ఏమాత్రం కొంచెం ఫ్లమ్ అనేది దీంట్లో డిపాజిట్ అయితే మనకు సైనసైటిస్ ఖచ్చితంగా వస్తుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓన్లీ అక్కడ వరకే చూసుకోవద్దు, ఐస్, ఇయర్స్, త్రోట్ నుంచి లంగ్స్కి కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సైనసైటిస్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మన శ్వాస వ్యవస్థలో ఫస్ట్ ఉండేది సైనస్, అది ఇన్వాల్వ్ అయిపోతుంది. అది ఇన్వాల్వ్ ఏంటంటే మెల్లగా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, బ్రాంకైటిస్, ఆస్తమాగా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సైనసైటిస్. ఏం జాగ్రత్తలు ఉండాలి? తిండి బేసికల్గా మన వాతావరణం ద్వారా వచ్చేదంటే, అంత చలి ఉంటే విపరీతంగా బయటలో చల్లు కూర్చొని ఎవరు ఎంజాయ్ చేయరు కదండి, రూమ్లో దూరం ముసుగు కప్పుకొని కూర్చుంటారు. లేదా బయటకు వెళ్ళాల్సి వస్తే స్వెటర్లు వేసుకోవడాలు, ప్లస్ చుట్టూ బట్ట చుట్టుకొని పోవడాలు, మాస్కులు పెట్టుకోవడాలు, ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి అంత దాని ద్వారా వస్తుందని నేను అనుకోను, ఫుడ్ ద్వారానే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏం ఫుడ్లు తినకుండా ఉంటే మనం సైనస్ బారి పడకుండా చూసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వద్దు అంటాం. నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అంటే చికెన్, మటన్ ఇవన్నీ, దీంతోపాటు గుడ్డు. ప్రకృతి వైద్యంలో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా నాన్ వెజే, పాలు, పాల సంబంధమైన పదార్థాలు. ఎందుకంటే అది ఆవు నుంచో బర్రె నుంచో జంతువు నుంచి వస్తుంది కదా, జంతువు నుంచి తీసే ప్రతి పదార్థం కూడా నాన్ వెజ్, వెజ్ కాదు. పాలు మనకేమి చెట్లకు రావు, వచ్చే జంతువుల నుంచి వస్తాయి, కాబట్టి అది కూడా నాన్ వెజే. అందుకని పాలు, పెరుగు, వెన్న, జున్ను, మేగడ, మజ్జిగ మొత్తం మానేయాల్సిందే మీరు. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే మోసాంబి, సంత్రా, పైనాపిల్, యాపిల్, జామకాయ, దీంతోపాటు నిమ్మకాయ కూడా, వీటిని మానేయాలి. 6 వారాల పాటు మీరు మానేయాలి ఖచ్చితంగా. ఈవెన్ కాఫీ, టీ కూడా వద్దంటాం మేము, ఎందుకంటే దాంట్లో పాలేస్తాం కదా. సో వెజిటేరియన్ దాంట్లో నాన్ వెజ్ పడ్డట్టే లెక్క, దాన్ని మానేయాలి. బేకరీ ఫుడ్స్, స్టోర్ చేసినవి, ప్యాక్ చేసినవి, టిన్లు పెట్టినవి, క్యాన్లు పెట్టినవి, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసినవి, అంటే బయట ఫుడ్ బేసికల్గా తినద్దు. మరి మీరు అడగవచ్చు, సార్ అయిపోయినాయి కదా, అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేమన్నా తినడానికి, కానీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. నేను చెప్పిన సిట్రస్ ఫ్రూట్స్ పక్కన పెట్టేస్తే ఇంకేం ఫ్రూట్స్ లేవా? అరటిపండు, వాటర్ మెలన్, పుచ్చకాయ, దాంతోపాటు వైట్ది,
టర్బుజా కర్బుజా రెండు వెరైటీలు, దానిమ్మ, సపోటా, బొప్పాయి తీసుకోవచ్చు. దీంతోపాటు పనసపండు ఉన్నాయి కదా, లేకుండా పోయేదేం లేదు, వీటిలో తినాలి. ఇవి ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే పాలు లేకుండా టీ ఎలా చేసుకుంటారు? డికాక్షన్ లేకపోతే గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీ సైనస్ని క్లియర్ చేస్తుంది, ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన సైనస్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కాఫీ టీ ఉన్నవాళ్ళు గ్రీన్ టీకి షిఫ్ట్ కాండి, లేకపోతే బ్లాక్ టీకి వెళ్ళిపోండి. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ చేయొచ్చు. అలాగే తిండిలో, తిండిలో అన్నీ ఉన్నాయండి. పాలు, పెరుగు వాటిని పక్కన పెట్టేస్తే మామూలుగా చారు తీసుకోవచ్చు, పప్పు తీసుకోవచ్చు, కూరలు అన్ని రకాల కూరలు తీసుకోవచ్చు. ఎక్కడ సీరియల్స్ రెస్ట్రిక్షన్ లేదు. అన్నము ప్లస్ గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ తీసుకోవచ్చు, పప్పులు అన్నీ తినొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం రెస్ట్రిక్షన్ అవుతుంది. ఎంతకాలం? మినిమం 6 వారాలు, అంటే 1.5 మంత్. మీరు స్ట్రిక్ట్గా మేము చెప్పినటువంటి ఈ లిస్ట్ మీరు రాసుకొని స్ట్రిక్ట్గా కానీ ఫాలో కాగలిగితే 6 వారాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, సైనస్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఫామ్ కాకుండా చూసుకోవాలంటే ఈ ఉన్నటువంటి లిస్టులో తినేటివి కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎందుకంటే మీ బాడీ తత్వం అది, అంటే మీ శరీర తత్వం కఫ ప్రకృతి కాబట్టి ఎప్పుడు తిన్నా ఈ మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ముందు 6 వారాలు ఫాలో కావాలి, కాకపోతే 6 నెలలు ఫాలో కావాలి. మొత్తానికి ఎరాడికేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, సైనస్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఈఎన్టీ ప్రాబ్లం, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి వచ్చేటువంటి ఛాన్సే ఉండవు. ఈ డైట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ రాకుండా మీరు చూసుకోవచ్చు. సైనస్ ప్రాబ్లంకి సంజీవిని ప్రకృతి చికిత్సాలయంలో మేము 10 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ 10 డేస్లో పెట్టేటువంటి డైట్ ఇదే. స్ట్రిక్ట్గా డైట్ పెడతాం, దాంతోపాటు స్టీమ్ ఇన్హలేషన్ ఆవిర్లు తీసుకోవడం ఒకటి, పసుపు ఎక్కువ వాడడం ఒకటి, దీంతోపాటు కషాయాలు ఇస్తాం. కషాయాలు మీరు కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఆ మిరియాలు కషాయము ప్లస్ ధనియాలు, దాంట్లో జీలకర్ర వేయడము, దాల్చిన చెక్క, ఇలా 14 ఐటమ్ చేసినటువంటి ఒక కషాయం ఉంటుంది మా దగ్గర. సో అటువంటిది మేము చేస్తాం, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఏ పోపులు ఉన్నాయో అవన్నీ కొంచెం రేషియోలో తీసుకొని మీరు తీసుకొని 1-2 సార్లు మీరు తాగారంటే మొత్తం ఉన్నటువంటి కఫం మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది. మీరు ఎంత క్లీనింగ్ చేసినా డైట్ ఫాలో కాకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, ఆ రోజు వరకే పనిచేస్తుంది. అందుకని అటు క్లీనింగ్ చేయాలి, మళ్ళీ ఫామ్ కాకుండా చూడాలి. ఈ రెండు మనకు వీలవుతుంది, అది చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. మీరు ఇంట్లోనే చేసుకొని తగ్గండి. దీంతోపాటు ప్రాణాయామం ఉంటుంది, భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, పవన భస్త్రిక, ఇటువంటివి కానీ చేసుకోగలిగితే సైనస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. యోగా గురించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాకు కింద స్క్రోల్ అయ్యేటువంటి దానికి నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెడితే మేము రిప్లై కూడా ఇస్తాము, మేము చూస్తుంటాము. అలాగే మీకు కావాల్సి మార్నింగ్ 6-7 సంజీవిని ప్రకృతి చికిత్సాలయం మార్నింగ్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఒకసారి ఎన్రోల్ వచ్చి నేర్చుకొని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక క్లాస్ అయితే సరిపోతుందండి, మేము దానికి ఎటువంటి ఛార్జ్ చేయము. కాబట్టి సైనస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరైనా సరే సఫర్ అవుతుంటే సైనసైటిస్ గురించి వాళ్ళకి మేము చెప్పిన చెప్పండి, మీరు షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి ఎన్నో విషయాలు ముందు ముందు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నమస్కారం.